నమ్మి మా నేను చెప్పగానే మా డైరెక్టర్ నమ్మి మా మేడం చరితారెడ్డి గారు లక్ష్మీరెడ్డి గారు ఆయన ఎప్పుడు ఆవిడ వెన్నంటే ఉంటారు, ఆవిడ ఏ పని చేసినా కూడా నేనున్నా అంటూ తను వెనుతోటి ప్రోత్సహిస్తారు. ఆయన లక్ష్మీరెడ్డి గారు ఎప్పుడు ఆవిడకి బ్యాక్ బోన్లో ఉంటారు. ఆవిడ మైనింగ్ చేస్తారు. ఓ మైనింగ్ బిజినెస్ అంటే దాంట్లో ఎన్ని లోటుబాట్లు ఉంటాయి, ఎంత రిస్కులు ఉంటాయి, పెద్ద పెద్ద హేమ హేమీలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా చాలా ధీటుగా మగవాళ్ళకంటే ధీటుగా తట్టుకుని నిలబడి చాలా డైనమిక్గా చేస్తారు బిజినెస్. ఆవిడ నేను అడిగితే ఈరోజు ఓ 4 కోట్లు 5 కోట్లు అలా టేబుల్ మీద ఊరికే నా మాటతో పెట్టేస్తుంది. ఆవిడ నేను కట్టగట్టి బాయిలో వేసానంటే అసలు అంత నమ్మకం నా మీద ఆవిడకి. సో ఆవిడ ఇట్లా సినిమా అనగానే ఇమీడియట్గా నేను అడిగిన డబ్బులు అడిగిన బడ్జెట్ ఇచ్చేసి చేసుకో అని చెప్పి ఈ సినిమా ఇచ్చారు నాకు ఆవిడ నా మీద మన కళ్యాణ్ మీద నమ్మకంతో. సో కళ్యాణ్ చాలా చక్కగా చేశాడు ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఒకటే ప్రామిస్ చేస్తాను ఆడియన్స్కి, 2 గంటల సేపు ఈ సినిమా చూసిన ఫీల్ ఉండదు, అలా వెళ్ళిపోద్ది సినిమా. మనం అనుకునేటువంటి ఆ రొమాన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కామెడీ, విపరీతమైన కామెడీ. ప్రతి సీన్లో ఆల్మోస్ట్ ప్రతి సీన్లో నవ్వాలి అన్న దీంతోనే కష్టపడి కసిగి చేసాం ఈ సినిమా. 2 అవర్స్ అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్న ఫీల్తో ఖచ్చితంగా బయటకు వస్తారు. అదైతే పక్క ఏడు చేపల కథలా డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. పోతే మా డైరెక్షన్ డిపార్ట్మెంటు మా సోహిత్ బీటెక్ చదువుకుని వాడిని నానా బూతులు తిడుతున్నారు ఇంట్లో, ఆయన కూడా సినిమా సినిమాని ఎగురుతూ వచ్చేసాడు బస్ ఎక్కి. శివ అడు బీటెక్, మా వేణు కార్తికేయన్ కో డైరెక్టర్ ఆయన ఎప్పుడో బీటెక్. అసలు వేణు గురించి ఒక మాటలు చెప్పాలంటే ఈయన కెమెరా పట్టుకున్నాడంటే రాత్రి లేదు పగలేదు ఇక ప్యాకప్ చెప్పడం వెళ్ళిపోతూ ఉంటాడు, షూటింగ్ చేస్తూనే ఉంటాడు, రాత్రి 2, 3, పొద్దున్న 4, 5 చేస్తూనే ఉంటాడు. మా బాధలు ఈయనకి సంబంధం లేదు, పని రాక్షసుడు డైరెక్టరు. కో డైరెక్టర్లో ఒక మాట చెప్పాలంటే గొప్ప విషయం ఏంటంటే మా యూనిట్ అందరిలో హిందీ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగినప్పుడు ఇతను ఒక్కడే. ఆ బాంబే నుంచి అమ్మాయిలు వస్తారు, మనం ఏదో వచ్చిరని హమ్ తుమ్ ఓ హై ఏ హై ఏదో నాన్సింగ్లో మాడుతుంటే అతను మాత్రం కరెక్ట్గా ఏదో మాడేస్తాడు. రోజు రాత్రి 9 తర్వాత రూమ్లోకి వెళ్ళి ఇద్దరు ఓడక వేసేస్తారు, హీరోయిన్ కో డైరెక్టరు. హీరోకి ఏం లేదు బొక్క. వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే రాత్రి 2 కానివ్వండి 11 కానివ్వండి 12 కానివ్వండి రూమ్లోకి వెళ్ళి ఇద్దరు మంది వేసి మళ్ళీ పొద్దున మార్నింగ్ 6 o'clock ఫస్ట్ షాట్ అంటే వచ్చి రెడీ సార్ రెడీ అంటారు. అది గొప్ప విషయం. రాత్రి వాళ్ళ రూమ్లో హీరోయిన్ కో డైరెక్టర్ ఏం చేసుకో మనకు అనవసరం, అది మనకు వద్దు. దాంతో కలిసి మందు కట్టేసి ఈయన గురుగారు రెడీ లిప్ లాక్ అది సిగరెట్లు తాగేసి వచ్చి లిప్ లాక్ నాకు అలవాటు లేదు రుద్ర బాబు అంటే నా బాధ టెంప్టింగ్ స్టార్ తొక్క తిరిగి ఉట్టిదే ఏం లేదు నన్ను డైరీ మీద నిలబెట్టి డబ్బులు చేసుకుంటున్నారు. నా బాధలు నాకు తెలుసు. అది సిగరెట్ తాగేసి గంజాయి కొట్టేసి వచ్చి కమ్మాన్ ఏ సార్ అదని కొంచెం నూరు కడుక్కోమని ఈయన కెమెరా రెడీ గురుజీ కమ్మాన్ రెడీ ఏం రెడీ కంపు దొబ్బుతుంది రొమాన్స్ ఫీల్ ఏంది ఫీల్ వచ్చేది రాత్రి 2కి 3కి 4 గంటలకి డైరీ ఆ స్విమ్మింగ్ పూల్లో దింపితే ఏంది గత గత ఉణిగిపోతాం చలికి. ఈయన మాత్రం చక్కగా ఏమండి ఈయనకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంది, అమ్మాయి పేరు చెప్పను, పేరు చెప్తే వాళ్ళ ఇంట్లో పులిహారైపోద్ది. అసిస్టెంట్ డైరెక్టర్ ఆ అమ్మాయి లేకపోతే ఈయనకు ఉత్సాహం రాదు. అది ఈయన్ని ఇద్దరు ఒకే రూమ్లో పడుకునేవాళ్ళు వేరే, నాకు మాత్రం ఆ కో డైరెక్టర్ వాడు ఇచ్చేవాళ్ళు. వాడిని అనుకుని పడుకున్నప్పుడు మాటి నేలకి బొంతకోళ్ళేమంటాడు లావుగా, వాడిని తలగళ్ళ పెట్టుకుని నా కర్మ నాది. ఊరికి పేరు కట్టెంస్టారు. ఇతను గెడ్డం దగ్గర కుక్కలేగా మా డైరెక్టర్. కుక్క ఏం చేస్తుంది గెడ్డం దగ్గర, అది గెడ్డి తిందు వచ్చి ఆవులని గేదని గెడ్డి తినేవద్దు. ఇతను తినడం మా ఇతను తిన్నాడు లేదు వేరే విషయం. అది అసిస్టెంట్ డైరెక్టరు, అది ఇతను పిలుస్తుందండి. ఏమండి ఏమండి అని పిలవగానే ఒక షామీర్పేటలో ఒక లొకేషన్లో షూటింగ్ చేస్తున్నాం. ఆడ అవుతున్నారు సార్ చాలా రోజుల తర్వాత మా ఆవిడ పిలిచింది వెళ్తా ఉండవాన్ని ఆవిడకి అది పిలిచింది డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచింది. అబ్బా ఏం సార్ అంత సెక్సీగా పిలిచింది అని. అవునా బాబు అది పిలిచిన ప్రతిసారి ఆ వేణు నేను ఆ గోడ గీకి గీకి కొడుకుని కొడుకుని అంత సెక్సీగా పిలుస్తుందండి. చక్కగా ఆయన ఎంజాయ్ చేసుకుంటే సినిమా చేశాడు, మా అందరికి నోట్లో మట్టి కొట్టాడు. ఊరికే పైకి మాత్రమే స్క్రీన్లో అవన్నీ ఆ కిసులు కిసులు దాని వెనక చాలా బాధలు ఉన్నాయి. కాకపోతే సినిమా అందరం ఇదే విధంగా ఎంజాయ్ చేస్తూ చేసాము. నేను వాస్తవంగా చెప్పాలనుకున్న ఆడియన్స్ అందరూ కూడా ఇవన్నీ ఇట్లాంటి సినిమాలు చేస్తున్నాడు అది ఇది, నాకు ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా వచ్చి ఇదే పొనుకోవడం ఎక్కడం నువ్వు ఇటు ఎక్కువ నువ్వు అటు ఎక్కువ సార్ ఇదేం సార్ ఇదే అదిరిపోద్ది సినిమా సార్ నేను ఆ సినిమాలు చేయను సార్ వదిలేండి సార్ నన్ను నేను అది ఏదో ఫ్లోలో చేసాము ఏడు చేపలు కదా మేము అన్నీ ఇయ్యే సినిమాలు ఏం సార్ ఎక్కుడు కోటుడు కోరుకుడు ఇవ్వద్దండి నేను అలాంటి వాడిని కదా సార్. ఒకసారి తిరుపతి ఎయిర్పోర్ట్లో మా ఏలూరు సినిమాను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను నేను, ఆయన కార్లో తీసుకొస్తాను. తీసుకొస్తుంటే ఏదో ఇదే డిస్కషన్ అన్నీ ఈ కైండ్ ఆఫ్ చేయకూడదు మనం ఇలా చేయాలి నేను మూసుకుని ఉండకుండా అన్న నేను అసలు అట్లా కాదన్నా నా గురించి నీకు తెలుసు కదా నేను చాలా మంచోడన్నా అది నాకు చెప్తే చెప్పావు బయట వాళ్ళకి ఎవరికి చెప్పుకు నేను ఎరుపు అనుకుంటారు చాలా సీరియస్గా ఆయన ఎక్స్ప్రెషన్ లేకుండా సరే నోరు మూసుకుని గమ్మున అయిపోయా సరే మన థర్డ్ చేతికి కూర్చుని పాలు తాగుతున్నాం ఉండి అమ్మడు కదా అని. సో సినిమా 2 అవర్స్ ఇరగా తీసేస్తుంది. సెన్సార్ సెన్సార్ అయిపోయింది సినిమా యాక్చువల్గా సెన్సార్ అయిపోయింది అమ్మాయి సెన్సార్ వస్తుందా రాదా అని చెప్పి ఉత్సలు పోసాం బట్ సెన్సార్ వచ్చేసింది చక్కగా. మనం అనుకునేటువంటి రొమాన్స్కి ఎటువంటి లోటు లేదు. ఆ రొమాన్స్తో పాటు ఫన్ అవుట్ అండ్ అవుట్ ఫన్ను మన మహేష్ విట్ట గారు సూర్య ఆకుండి గారు ఎక్స్ట్రాడినరీగా ఎరగదీయేశారు.
సినిమా ఎక్కడ ఆగదు, ఎవరిని డిసప్పాయింట్ చేయదు. సో జనవరి 1st మీ అందరి ముందుకు ఒకసారి మళ్ళీ వస్తున్నాం. ఈసారి డెఫినెట్గా డబ్బుతో పాటు సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్మకం ఉంది, ఆడియన్స్ అందరినీ సాటిస్ఫై చేస్తామని ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.